బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు కామెంట్ చేశాడు 2024లో వైసీపీని అధికారం దింపడానికే మా ప్రణాళికని సిద్ధం చేశామని ఆయన కామెంట్ చేశారు. నేను సోమవీరాజు గారిని నాకు చాలా గౌరవం ఉంది. సోమవీరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడం ఎత్తడం ఈయన చేతుల్లో లేదు, అది ప్రజల చేతుల్లో ఉంటుంది. సోమవీరాజు గారిని కనీసం ఈసారి ఎన్నికల్లో అయినా బీజేపీకి కనీసం 10% 20% సీట్లో డిపాయిట్లు తెచ్చుకోవడానికి ఆయన బాగా కృషి చేసి కనుక తెప్పిస్తే సోమవీరాజు గారి జన్మ ధన్యమైనట్టు. సోమవీరాజు గారు ఒక అద్భుతాలు ఈ రాష్ట్రంలో సాధించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో మిగులుతాడు. అంతవరకు ఆయన చేసుకుంటూ బాగుంటుంది. ఇప్పుడు రాధా గారు పార్టీలో రావాలనుకుంటే ఆయన చెప్తాడు, మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం, అవన్నీ వేరే ప్రాసెస్. నేను నాదేమంటే నాకు రాధా మిత్రుడు, రంగగారి విగ్రహ ఆవిష్కరణ నేను కలిసి దీనికేం రాజకీయ ప్రాధాన్యత లేదు. సార్, సినిమా టికెట్ల విషయంలో రకరకాల అభిప్రాయాలు వినబడతా ఉన్నాయి, అసలు సినిమా వాళ్ళు బ్యాక్లు ఎలా చూస్తారు? ఇప్పుడు నాకు అదే కొంత అర్థం కాదు. ఈ సినిమా పరిశ్రమలో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు బోడిగుండుకి మోకాలకి మూడేస్తారు. ఇప్పుడు సినిమా టికెట్లు రేట్లు తగ్గించాం తగ్గించాం అని చెబుతారు. మేమేం సినిమా టికెట్లు రేట్లు తగ్గించలే ఈ రాష్ట్రంలో కొత్తగా. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు ఎక్కడా కూడా తగ్గించలే. సినిమా టికెట్ల రేట్లు ఈ గతంలో నుంచి కూడా ఉన్న రేట్లు అయ్యి, కాకపోతే సినీ పరిశ్రమ సంబంధించినటువంటి నిర్మాతలు ప్రతి సినిమా రిలీజ్కి ముందు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మా సినిమా 2 వారాల పాటు 300 రూపాయలు అమ్ముకుంటాకి 200 రూపాయలు అమ్ముకుంటాకి 100 రూపాయలు అమ్ముకుంటాకి పర్మిషన్ ఇమ్మని చెప్పి ప్రతి సినిమాకి పర్మిషన్ పెట్టి కోర్టు నుంచి ఆర్డర్ ఒకటి తెచ్చుకునేవారు. తెచ్చి సినిమా టికెట్లు రేట్లు పెంచి అమ్మేసేవారు ఓ దారుణంగా భయంకరంగా. దానికి కారణం గత ప్రభుత్వాలకి కోర్టులు ఏం చెప్పినాయి, ఒక కమిటీ వేసి సినిమా టికెట్ రేటు ఎంత ఉండాలో నిర్ణయం తీసుకోమని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ కమిటీని ఏర్పాటు చేసి సినిమా టికెట్ల రేట్లు పాత రేట్లే ఉండాలి, కోర్టులకు వెళ్ళి పెంచుకునేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి మేము 35 GO తీసుకొచ్చాం. అంటే గతంలో ప్రభుత్వాలు ఏ రేట్ అయితే ఇచ్చారో ఆ రేటే ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఎగస్ట్రా కోర్టుల నుంచి రేట్లు అమ్ముకుంటా పర్మిషన్లు తెచ్చుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా చేయటమే జరిగింది. అంతేగాని మేమేం రేట్లు తగ్గిస్తున్నాం, గతంలో ఉన్నటువంటి రేట్లను తగ్గించలేదు. గతంలో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లతోనే సినిమాలు నడుస్తున్నాయి. కోర్టులు పర్మిషన్తో అడ్డగోలుగా దోచుకోవటానికి అవకాశం లేకుండానే మేము చేసాం. ఈ దయచేసి రేట్లు తగ్గించారు రేట్లు తగ్గించారన్నారు, రేట్లు తగ్గించలా, గతంలో ఉన్న రేట్లే ఉన్నాయి. కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చి అమ్ముకుంటాక అవకాశం లేకుండా కమిటీ వేసి దాన్ని నియంత్రించడమే జరిగింది. అదేవిధంగా సినిమా టికెట్ రేటు తగ్గితే ఎగ్జిబేటర్కు లాస్ అని చెబుతారు. ఎగ్జిబేటర్ అంటే థియేటర్ యజమానికి. ఇప్పుడు సినిమా టికెట్ ఎంత అమ్మితే ఆ రేట్ అంతా ఎగ్జిబేటర్ తీసేసుకుంటాడా? ఇప్పుడు 100 రూపాయలు టికెట్ అమ్మితే అది ప్రొడ్యూసర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ వెళ్ళకుండా ఎగ్జిబేటర్కి వెళ్ళిపోతాడు, డబ్బు అంతా వెళ్ళదు. క్యాంటీన్ ఎగ్జిబేటర్ నడుపుకుంటాడు. మేమే క్యాంటీన్ల జోలికి వెళ్ళా, సైకిల్ స్టాండో స్కూటర్ స్టాండో కారు స్టాండో అతను నడుపుకుంటాడు, దాని జోలికి వెళ్ళా మేము ఎగ్జిబేటర్ జోలికి. 3 రూపాయలు ఎంసీ అంటే మెయింటెనెన్స్ ఛార్జ్ ప్రతి టికెట్కి, టికెట్ ఎంత ఉండొచ్చు అది 3 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పిస్తారు. మేమేమి అది తగ్గించలా. ఓన్లీ ఎగ్జిబేటర్కి డిస్ట్రిబ్యూటర్ రెంట్ ఇస్తాడు. షోకి 3000, 6000, 4000 పట్టణ ప్రాంతంలో ఒక రకంగా, గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా, థియేటర్ ఏసీ అయితే ఒక రకంగా రెంట్ ఇస్తారు. ఆ రెంట్ అతనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ టికెట్ రేటు తగ్గితే అది ప్రొడ్యూసర్కో డిస్ట్రిబ్యూటర్కో వచ్చేటువంటి కలెక్షన్ తగ్గుద్ది, ఎగ్జిబేటర్కి ఏమవుద్ది? కాబట్టి ఇదంతా కూడా ఎగ్జిబేటర్ 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 అని చెప్పి ఎగ్జిబేటర్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి పైన ఉన్నటువంటి వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్గా మేము భావిస్తున్నాం. కానీ మేము చేసేటువంటి కార్యక్రమాల వలన ఎగ్జిబేటర్కి ఎటువంటి లాసు లేదు,
మేము ఎక్కడా కూడా రేట్లు తగ్గించినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్న రేట్లే ఉన్నాయి. అయితే గతంలో కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుని ప్రతి సినిమాకి ఒక రేటు అమ్ముకునేవారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు కమిటీ వేయలా, కోర్టే చెప్పింది కమిటీ నిర్ణయం తీసుకోమంటే కమిటీ వేయకుండా గాలికి వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆ కమిటీ వేసి ఎగస్ట్రా రేట్లు అమ్ముకుంటే పర్మిషన్ లేకుండా కోర్టు స్టే ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమం. దానికి ఏదో రేట్లు తగ్గించేసామని ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ అంటారు. 10 రూపాయల టికెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్లు 90% ఏసీ థియేటర్లు, 10% నాన్ ఏసీ థియేటర్లు ఉన్నాయి. ఆ 10% నాన్ ఏసీ థియేటర్లో కూడా రూరల్ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ రూరల్ ఏరియాలో 100 సీట్లు ఉంటే ఆ సీట్ థియేటర్ కెపాసిటీ 10 సీట్లే కింద క్లాస్ ఉంటుంది. 10 రూపాయల టికెట్లు 10 సీట్లే ఉంటాయి. మొత్తం కలిపి ఈ రాష్ట్రంలో 1000 సీట్లు కూడా 10 రూపాయలు అమ్మే టికెట్లు ఉండవు. ఈ రాష్ట్రంలో 1 లక్ష సీటింగ్ ఉందనుకుంటే, థియేటర్లో 1 లక్ష సీట్లు ఉన్నాయనుకుంటే కనీసం 1000 సీట్లు కూడా 10 రూపాయల టికెట్లు ఉండవు. ఇది